మనం ఈ రామచంద్రుల పరిపాలనలో త్రేతాయుగంలో మళ్ళీ షురు అయింది అధ్యక్ష. రామరాజ్యం అంటే ఇట్లుంటుంది అట్లుంటుంది అని వినడం అధ్యక్ష. రాముడంటే మనం ఫోటోలనే చూసినాం అధ్యక్ష. సాక్షాత్తు రామరాజ్యం అంటే అప్పుడు రాముడు ఏలిన రాజ్యం అని మనం ఇన్నాం అధ్యక్ష. కానీ సాక్షాత్తు మన తెలంగాణకు ఐటీ రాజ్యం తెచ్చిన ఘనత మన తారక రాముడు అధ్యక్ష. ఒకప్పుడు ఐటీ అంటే చాలా మట్టుకు మా సార్ అన్నీ నాకు కంప్లీట్ చేసేసాడు. నేను అన్నీ చేసుకొచ్చినాయి సగం పడ మా సారే చెప్పేసాడు. సరే ఆయనది నాది కంబైండ్ కాబట్టి, ఆయనది ఇండస్ట్రీ నాది ఫ్యాక్టరీస్ కాబట్టి దగ్గర దగ్గర రిలేటెడే కాబట్టి చెప్పేసాడు. దానికి కూడా ధన్యవాదాలు. ఒకప్పుడు ఐటీ అంటే బెంగళూరు అధ్యక్ష, ఇప్పుడు తెలంగాణ నంబర్ వన్ అధ్యక్ష. మా ఇప్పుడే మా బట్ అన్న మా దావుసో ఏం తెచ్చిండు ఏం తెచ్చిండు ఏం తెచ్చిండు అంటే ఇవన్నీ కూడా మేమే తెచ్చినాము, మేమే చేసినాము, ఫౌండేషన్ అంతా మేమే చేసినాము, అప్పుడు మేమే చేసినామని చెప్తా ఉన్నారు పెద్ద పెద్ద ఎత్తున. ఈ రకంగా మీరు చెయ్యలేదన్న, మీ టైంలు అన్నీ స్కామ్లే అన్న, మా టైంలు అన్నీ స్కీములు అన్న. దావోస్కి పోయి 1000 కోట్ల అధ్యక్ష, 1000 కోట్లు, మొన్ననే 21 కోట్లు, మళ్ళా రాత్రి మహేందర్తో మళ్ళా 1000 కోట్లు, రోజు కోట్లే అధ్యక్ష, 1000 కోట్లు తెచ్చిండు అధ్యక్ష మన రాముడు, 1000 కోట్లు మన రామన్న. ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా బట్టన్న, మా అన్న మా ఈటలన్న బయటికి పోయింది కానీ 28 రాష్ట్రాలు ఉన్నాయి అధ్యక్ష మనకు, 28 రాష్ట్రాలలో కూడా ఐటీ మంత్రులు ఉన్నారు అధ్యక్ష. ఏ మంత్రి ఐటీ అన్నా దావోస్కు పోయి ప్రపంచంలో ఏదన్నా కంట్రీకి పోయి 28 రాష్ట్రాలలో ఏ మంత్రి అయినా మన మంత్రి లెక్క ఇట్లా మల్టీనేషనల్ కంపెనీలు కానీ పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ ఎవరైనా తెచ్చిందంటే నేను ఛాలెంజ్ చేస్తాను అధ్యక్ష, నేను ఈ సభలో ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష. ఏ ఒక్కళ్ళ చూపించమని వాళ్లకు, బీజేపీ వాళ్ళని కానీ కాంగ్రెస్ వాళ్ళని కానీ ఒక్క మంత్రులైనా చూపించమను. ఈ రకంగా అమెజాన్ కానీ ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ప్రపంచంలో ఉన్న అమెరికా తర్వాత అంటే హైదరాబాద్ మల్టీనేషనల్ కంపెనీలకు తెచ్చిన ఘనత మన రామన్న అధ్యక్ష. ఒక ఈ ఐటీ కంపెనీలతోటి కొన్ని లక్షల మందికి యువతకు ఉద్యోగాలు వచ్చినాయి అధ్యక్ష. దానికి తోడు మన కార్మికులకు అధ్యక్ష, కార్మికులకు అధ్యక్ష, యువతకు కార్మికులకు. ఈరోజు మన కార్మికుల అధ్యక్ష, మొన్న కరోనా టైంలో చూసినాం మనం, అసలు కార్మికులు అంటే మనకి ఇంతమంది ఒక స్టార్ ఒకనాడు మన తెలంగాణకి వెళ్ళి వాళ్ళ ప్రభుత్వంలో అంత వలసపోదురు, కరెంటు ఉండకపోవు, చిన్న చిన్న పరిశ్రమలన్నీ బంద్ అవుతుండే, ఎవరికి నీళ్ళు ఉండకపోవు, ఏముండకపోవు, ఉపాధి దొరకకపోవు, అంత పక్క రాష్ట్రాలకు పోయి చే ఉపాధి పోదురు, వలసపోదురు అధ్యక్ష. మహబూబ్నగర్కి వెళ్ళి, బాంబేకి వెళ్ళి, ఇప్పుడు సూరత్కి వెళ్ళి, వీళ్ళు పెద్ద గొప్పగా మాది చెప్పింది ఇప్పుడు స్టార్టప్ ఆటో మోడ్ అట ఆటో మోడ్. ఒక్క ఇంతమంది కూడా కరోనా టైంలో మాకు కూడా తెలిసింది అధ్యక్ష, ఒక 30 లక్షల మంది కార్మికులు 14-15 రాష్ట్రాలకు వెళ్ళి మన తెలంగాణలో ఉపాధి కోసం వచ్చింది అధ్యక్ష. ఇలా ఒరిగోవాలన్నా బెంగాల్కి వెళ్ళి వస్తారు అధ్యక్ష, ఎందుకంటే 100,000 ఎకరాల 1,00,000 ఎకరాల పంట పడుతుంది దేశంలోనే. దేశానికి అన్నం పెట్టేది 3 లక్షల మెట్రిక్ టన్ల మనకు పంట పండింది కాబట్టి అది ఎంత కొయ్యాలంటే బెంగాల్కి వెళ్ళి వచ్చారు. ఇవాళ పశువులకు పాలు విండాలంటే బీహార్కి వెళ్ళి వస్తున్నారు. ఇట్లా హైటెక్ సిటీలో బిల్డింగ్లు కట్టాలంటే పెద్ద పెద్ద ఎత్తున 15-16 రాష్ట్రాలకు వెళ్ళి 30 లక్షల మంది కార్మికులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా కరోనా టైంలో ఇబ్బంది పడితే మన సీఎం కేసీఆర్ గారు దేశంలో ఉన్న బిడ్డలంతా మన తెలంగాణ ఉన్న బిడ్డలంతా కూడా మన బిడ్డలు, మనం కడుపులో పెట్టుకొని కాపాడాలి,
అని వాళ్ళందరికీ కూడా ఇళ్లల్లో సిఎస్ కాడికి వెళ్ళి, ఎమ్మెల్యేల కాడికి వెళ్ళి, అధికారులంతా కూడా రెవెన్యూ అధికారులంతా కూడా రైల్వే స్టేషన్లలో రాత్రింబగలు ఉండి వాళ్ళకి ట్రైన్లు ఎక్కించి, వాళ్ళకి టికెట్లు పెట్టి, వాళ్ళకి రిటర్న్ టికెట్లు ఇచ్చి, భోజనాలు పెట్టి పంపించిన ఘనత మన సీఎం కేసీఆర్ కాదు. ఎట్లయితే పోయిండ్రో అదే లెక్క. మాకు తెలంగాణనే, మాకు సీఎం కేసీఆరే, మాకు తెలంగాణ అంటే బాగా వచ్చింది, మంచిగా మాకు అంతే కూడా ఉపాధి దొరుకుతుంది, మాకు మంచిగా ధైర్యంగా ఉంటాం, మాకు ఏదన్నా వచ్చినా వాళ్ళు కాపాడుకుంటారనేది మా కేటీఆర్ సార్ కూడా వాళ్ళ పెద్ద పెద్ద బిల్డర్లలో వాళ్ళ ఆఫీసులకు పోయి, వాళ్ళ క్యాంపస్లకు పోయి వాళ్ళకి మందులు ఇప్పించి, డబ్బులు ఇప్పించి అన్నీ చేసిన ఘనత కూడా మన రామన్న అధ్యక్ష.